డిస్ట్రిక్ట్ స్కూల్ లావు రాధికా దీపిక ఆధ్వర్యంలో జరుగుతున్న 4వ వేసవి శిక్షణా తరగతుల ముగింపుకు వచ్చిన సందర్భంగా ఐపీఎస్ అధికారి ఈ దామోదర్, శాప్ చైర్మన్ పోలినేని అంకమ్మ చౌదరి, సుప్రీంకోర్టు జడ్జి లావు నాగేశ్వరరావు మాట్లాడారు. వేసవి శిక్షణలో వివిధ అంశాలపై నేర్చుకున్న 130 మంది విద్యార్థులకు భవిష్యత్తులో ఉపయోగపడతాయని అన్నారు. మనకు తెలిసింది గోరంతైతే తెలుసుకోవాల్సింది సముద్రమంత ఉంటుందని లావు నాగేశ్వరరావు అన్నారు. చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి, నడవడిక ఎలా ఉండాలనే అంశాలను ఐపీఎస్ అధికారి ఈ దామోదర్ వివరించారు. స్పోకెన్ ఇంగ్లీష్, లెక్కలు, కోలాటం, నాటక ప్రదర్శన, బొమ్మలు, అల్లికలు నేర్పిన ఉపాధ్యాయులను జడ్జి లావు నాగేశ్వరరావు, ఈ దామోదర్, శాప్ చైర్మన్ పోలినేని అంకమ్మ, లక్ష్మీనారాయణ, జవహర్ రాణి అభినందించారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో వాలీబాల్, ఖోఖో వంటి ఆటలు నేర్పించలేకపోయామని శాప్ చైర్మన్ పోలినేని అంకమ్మ చౌదరి పేర్కొన్నారు. ఆ పుస్తకాన్ని ఎఫెక్టివ్గా చదవగలగాల, ఎలా చదవాలో ఒక విధానం నేను చెప్పాను. వైట్ పేపర్ నోట్బుక్లు కొలుస్తారు, ఎట్లా రాసుకుంటా ఉండాలని చెప్పాలి. శ్రవణం, భగవంతుడు మనకు వినికిడ్ శక్తిని జ్ఞాపశక్తిని ఇచ్చాడు. చదువుకొని పడుకొని నిద్రపోయే ముందు ఏమేమి చదువుకున్నాము అని ఒకసారి శ్రవణం చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్లీ ఇట్ రికాల్స్ ఇన్ గెట్స్ ఇట్ మైండ్. భగవంతుడు ఇచ్చినటువంటి పొరుల్ని సద్వినియోగపరచుకోవడం. సో యూ హ్యావ్ టు యూజ్ ఎఫెక్టివ్లీ వాట్ యూ హ్యావ్. వాట్ ఎవర్ యూ హ్యావ్, వాట్ ఎవర్ టాలెంట్ యూ హ్యావ్, యూ హ్యావ్ టు యూజ్ ఇన్ ఇట్. ఆ డిక్షనరీ ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్గా ఇస్తుంది. అది ఏం బాబు ఇస్తుందా? ఏదైనా ఒక పదం చెప్పండి మీరు నాకు ఇంగ్లీష్లో, మీకు నేర్పిస్తాను ఇప్పుడు. ఐ విల్ డెమో ఇట్ ఫర్ యూ. ఇట్లా చెప్తాను, అదే డిక్షనరీ అక్కడ పదం మీకు ఏమన్నా ఇప్పుడు ఏమన్నా సెర్చ్ అనేటప్పుడు టైప్. ఈ మాదిరిగా హైలైట్ చేసుకుంటాను, ఎల్లో హైలైట్ చేసుకోండి. నాకు అవసరం లేదు, అది నేనేం పరీక్ష రాయట్లేదు. కానీ అందరూ పుస్తకాలు చదువుతారు, నేను ఈ పుస్తకాలు చదువుతాను. టాటా ఇండస్ట్రియల్ ప్రపంచం ఏ విధంగా పైకి వచ్చింది అనే దాన్ని రాశారు. అందులో ముఖ్యమైన పాయింట్ ఈ విధంగా అండర్లైన్ చేసుకున్నాను. అంటే పెన్సిల్ లేకుండా ఇప్పుడు హైలైట్లు వచ్చి హైలైట్ చేసుకుంటాను. అప్పుడప్పుడు ఏదైనా చూస్తున్నట్టు చూసుకుంటాడు, ఈ కార్లో వచ్చేటప్పుడు చూసుకుంటాడు. అందువల్ల ఏంటంటే ఇందులో చదివినటువంటి విషయాలు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు నాకు సడన్గా జ్ఞాపకం వస్తాయి. ఏం చేస్తాం అనేది మనకి తెలుసు. సో ఈ విజ్ఞానం అనేది ఒక సముద్రం లాంటిది. ఒక జీవితకాలం కష్టపడినా కూడా ఇంకా ఎన్నో ఉంటాయి నేర్చుకోవడానికి. ఈ వేసవి సెలవులు మీకు ఒక 4 వారాలు 5 వారాలు స్కూల్ క్లోజ్ చేస్తారు కదా, ఇదే విధంగా మాకు కూడా కోర్టులు క్లోజ్ చేస్తారు. సుప్రీంకోర్టులో మాకు 6 వారాలు సెలవులు ఉంటాయి. ఇప్పుడు మేము పుస్తకం తినడమే కష్టంగా ఉంటాం, కష్టపడి ఎప్పుడు చదవద్దు. కొంచెం ఇనీషియల్గా ఇబ్బంది పడినా కూడా దాని తర్వాత ఇష్టంతో చదువుకోవాలి, అప్పుడు చదువు వస్తుంది బాగా. ఈ చదువుతో పాటు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే 10 మందితో ఎలా మెలగాలి. మనం మనకంటే తక్కువ ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళకి ఎలా సహాయపడాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ సమాజానికి మనం ఏం చేయగలుగుతాం, ముందు మన గురించి మనం ఆలోచిస్తాం. కానీ మనతో ఉంటారో మన ఫ్రెండ్స్, వీళ్ళందరికీ ఏదన్నా అవసరం ఉంటే వాళ్ళకి ఉపయోగపడవడం, వాళ్ళకి ఇంకేదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సహాయపడటం, ఇవన్నీ చిన్న చిన్నవన్నీ నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే మీరు ఎదిగేటప్పుడు మన ఊరుండాలి. తెలియని వాళ్ళకి చెప్పటం, తెలుసుకోమని వాళ్ళకి ఒకసారి కాదు 2 సార్లు చెప్పటం, అహం తగ్గించుకోవటం, కోపం తగ్గించుకోవటం, ఇట్లాంటివి నేర్చుకుంటే మీరు పూర్తి వ్యక్తులుగా ఎదుగుతారు. చదువుతో పాటు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వ్యక్తిత్వం. మన వ్యక్తిత్వం బాగా ఉండేట్టుగా చూసుకోవటం. మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంది, బాగా చదువుకోండి. చాలామంది పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే, అరే మనకి వసతులు లేవు, అందరూ ఏదో టౌన్లో ఉన్నవాళ్ళు, సిటీస్లో ఉన్నవాళ్ళే చదువుకుంటారనేది. ఇప్పుడు మీరు ఇన్స్పెక్టర్ జనరల్ పోలీసుని చూసారు, ఆయన పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడు శ్రీ గౌతమిదే. మార్కులైనా ర్యాంకులైనా గ్రేడులైనా ఫలితాల సాధనలో క్షీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం.
శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది. 9.5 జీపీఏకి పైగా 53 మంది. 9 జీపీఏకి పైగా 87 మంది. 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది. 9.5 జీపీఏకి పైగా 31 మంది. 9 జీపీఏకి పైగా 54 మంది. 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4. డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6. 9.7 జీపీఏ సాధించిన వారు 3. 9.5 జీపీఏ సాధించిన వారు 2. 9.3 జీపీఏ సాధించిన వారు 2. 9.2 జీపీఏ సాధించిన వారు 4. 9 జీపీఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్.